మీనరాశి వారికి మీన లగ్నం వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తుండగా పూర్వాబాద నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము ఉత్తరాబాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఏళ్ళ నాటి శని ప్రారంభం అవుతుంది ఎందుకనగా వీరికి వ్యయంలో శని సంచార స్థితి కుంభరాశిలో స్వక్షేత్రకంగా ఉండడం రాశి నుంచి తెలక భాగంలో పన్నెండవ స్థానంలో ఉండడం వలన ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది ఈ ఏళ్ళనాటి శని ఎన్ని రోజులు ఉంటుంది ఏడున్నర సంవత్సరం ఉంటుంది మొదట ప్రారంభ రెండున్నర సంవత్సరం అంతనూ కూడా వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉండడం ఆనందంగా ఉంచుకోవడం ఆరోగ్యాన్ని సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో తగు వ్యాయామం ఏర్పాటు చేసుకోవడం పంచభూతాలకైనటువంటి భూమిని అంటే ఉదయం లేవగానే భూమికి నమస్కారం చేసుకోవడం నదిలో ఎందు స్నానం చేయడం పుష్కర స్నానం చేయడము అలాగనే పక్షులకు కుక్కలకు ఆహారాన్ని దాన ధర్మం చేయడము అలాగనే సూర్యోదయమున పురమే లేచి సూర్య నమస్కారాలు చేయడము అలాగనే ఆధ్యాత్మిక చింతనగా వీరు ఉన్నట్లయితే ఈ ఏడున్నర సంవత్సరము నల్లేరు మీద నడగలాగా ప్రశాంతంగా సాగిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి కనుక అమ్మో ఏలనాడుసని ప్రారంభమవుతుంది అని మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండండి ఇకపై నుంచి శనిసారు మీకు ఏం నేర్పించబోతున్నారంటే ఇన్ని రోజులు కుటుంబం కోసం సమాజం కోసం ఆఫీసులో సంస్థల కోసం పనిచేసావు ఇకపై నుంచి ప్రతిరోజు రెండు గంటలు నీ కోసం నువ్వు కేటాయించుకో అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ రెండు గంటలు ఏం చేయాలి అంటే ఉదయం ఐదు ఐదున్నరకు లోపల నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్య నమస్కారాలు ఆసనాలు అభిషేకాలు జపము తర్పణము దాన కార్యక్రమాలను నీ నువ్వు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకోగలవో దీర్ఘకాలిక వ్యాధులను దగ్గర చేసుకోకుండా ప్రశాంతంగా ఉంచ ఉంచుకోవడం బీపీ షుగర్ థైరాయిడ్ బ్రెయిన్ స్టోకు శరీరంలో లివరు కిడ్నీ అనేక రకాలమైనటువంటి ఒత్తిడికి గురవ్వకుండా ప్రశాంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భగవంతుడు మనకిస్తున్నటువంటి ఒక అవకాశం కనుక ఈ ఏడున్నర సంవత్సరం అంతరం కూడా మీకోసం మీరు రోజుకు ఒక రెండు గంటలు కేటాయించుకోండి నిన్నటి జరిగిన దానికన్నా రేపు జరగబోయే భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది కనుక మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది మీ కుటుంబం బాగుంటేనే వ్యవస్థలు బాగుంటాయి వ్యవస్థలు బాగుంటేనే మిమ్మల్ని ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు అన్ని రాశులతో పోల్చుకుంటే మీనరాశి జాతకుల్ని అనేకమంది ఫాలో అవుతూ ఉంటారు ఎందుకనగా రాశాధిపతి గురువు అవ్వడం వలన వీరికి ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన మంచి లక్షణాలు ఉండడం వలన వీళ్ళను అనేకమంది ఆదర్శంగా తీసుకుంటారు కనుక మీరు ఆదర్శంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా ఇక పైనుంచి మీకు మీరు సమయాన్ని కేటాయించుకోండి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుంటారు లేకపోతే సమయం ధనం వృధా అవ్వడం మీకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందు ముఖ్యమైనటువంటి సభలు సమావేశాలు కానీ నదీ ప్రయాణాలు కానీ దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవడం ఉత్తమోత్తంగా భావించండి